అనంతపురం జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలలో కద్రి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు సర్పంచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్న మహనీయుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కేవలం 2-2.5 సంవత్సరాల్లోనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు 97% హామీలు అమలు చేసి తూచా తప్పకుండా మానిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు చేసి చరిత్ర లిఖించినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు దాదాపు 100 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గానికి చెందినటువంటి ప్రజలు ఎవరైతే ప్రభుత్వం మాకు అండగా నిలబడాలని కోరుకుంటుందో అటువంటి ప్రజలకు 100 కోట్లకు పైచిలుకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించినటువంటి నాయకుడు కరోనా సంక్షోభంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కార్యక్రమాల ద్వారా అందించినటువంటి నాయకుడు కరోనా సంక్షోభంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందుల పాలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయినా కూడా ఏ ఒక్కరికి లోటు రాకుండా ఏ ఒక్క సంక్షేమ పథకానికి కోత పడకుండా ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా నిర్వీర్యం చేసి పేదవాడు చదువుకునే అవకాశమే లేకుండా చేసి కార్పొరేట్ పాఠశాలలు కొమ్ముగాసినటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందో చూశాం. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వ విద్యా వ్యవస్థని సమూలంగా మార్పులు చేసి ఈ రోజు నాడు నేడు ద్వారా దాదాపు 16,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వ బడులపైన వెచ్చించి ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ విద్య రేపొద్దున భవిష్యత్తులో వాడికి జీవనోపాధి కల్పించే విద్య నాగరిక ప్రపంచంలో కాంపిటీషన్ ను తట్టుకొని నిలబడగలిగే శక్తినిచ్చే విద్యని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దాదాపుగా 5 లక్షల పైచిలుకు పేదవాళ్ళు ఈరోజు బడి మానేసిన పిల్లలంతా కూడా ఈ సంవత్సరం బళ్లల్లో చేరినటువంటి పరిస్థితి. వాళ్ళందరి యొక్క ఆశీస్సులు దీవెనలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ జన్మదిన సందర్భంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అదే విధంగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున 70 లక్షల మంది మహిళలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా వైఎస్ఆర్ చేయూత ద్వారా లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేశారు ఆ మహిళలందరి యొక్క ఆశీస్సులు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అదే విధంగా పెద్ద ఎత్తున ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ 104 108 నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ఈ రోజు పేదవాడికి జబ్బు చేస్తే ధైర్యంగా వైద్యం చేయించుకునే శక్తినిచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి పేదవాడి యొక్క ఆశీస్సులు ఈ రోజు ఉండాలని కోరుకుంటున్నాను జనవరి 1వ తారీఖు నుంచి అవ్వాతాతలకందరికీ కూడా వృద్ధులకు వికలాంగులందరికీ కూడా పెన్షన్ 2500 రూపాయలు అందిస్తున్న సందర్భంగా వాళ్ళందరి యొక్క దీవెనలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండి ఆయన ఆయు ఆరోగ్యాలతో 100 సంవత్సరాల పాటు జీవించి ఈ రాష్ట్రానికి మరో 2-3 దశాబ్దాల పాటు పేదవాడికి అండగా నిలబడే అవకాశం ఆయనకు కల్పించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రజలందరి తరపున ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు